ఈయన ఒక సోల్జర్ పాకిస్తాన్ ఎంబసీలా నేవీలో పనిచేస్తున్న సోల్జర్ ఆయన అక్కడ ప్లేస్ అయ్యిండు పాకిస్తాన్ ఎక్కడ ఎంబసీలా ఇండియన్ ఎంబసీలు అయితే ఆయన మీద స్పై చర్యలు పెట్టి బొక్క బొక్కలు చూరగొడితే ఎన్ని ఫ్రాక్చర్లు అయినాయి ఆయనకు నేను రాసిన అది 26 ఫ్రాక్చర్లు అయినాయి ఆయన పేయి మీద ఇక్కడ నేను రాసిన 26 ఫ్రాక్చర్లు అయినాయి దుర్గా స్వరూపము అని చెప్తారు కదా మళ్ళీ ఇందిరాగాంధీ ముద్ద ఎత్తలే పార్లమెంట్లా ముచ్చట మాట్లాడలే ఎట్లో అట్లా లాస్ట్కి ఆయన ఇండియాకి తీసుకొచ్చిన తర్వాత ఆయన నోరిప్పిండు ఆయనని నోరిప్పిండ్రు ఇది కాంగ్రెస్ చరిత్ర ఫ్రెండ్స్ ఇట్లుంటుంది నేను ఒక స్టిల్ అది మీకు వదిలిపెడుతున్నా అవసరమైతే డిస్క్రిప్షన్లో ఈ లింక్ పెట్టు మన జై ఈ పీడిఎఫ్ అప్లోడ్ చేయి నేను ఇది అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్ ఇది చరిత్ర కాంగ్రెస్ది నేను చాలా సంక్షిప్తంగా చెప్పిన మహనీయుడి జీవితం తన బిడ్డే ఒక పుస్తకం రాసింది చిన్న బిడ్డే మా నాన్న ఎట్లా తడపడాంచిండు ఆ ఫ్రాక్చర్లతోని అని అలా ఉసురు పోసుకొని చస్తున్నారు ఇవాళ అందుకే కాంగ్రెస్ ముక్త భారత్ అవుతున్నది ఇవాళ మీరా మాట్లాడేది చెప్పనించి ఛాతీ గురించి మాట్లాడేది దేడించి మీది ఛాతీ దేడించి ఛాతీ పెట్టుకొని మొత్తం భారతం నేదామని అని అంటే ఎనకటి రోజులు అనుకున్నారు మీరు ఇది చరిత్ర తెలుసుకోండి ఫ్రెండ్స్ బిలీవ్ ఇన్ డేటా చిత్రగుప్తుని కూడా నమ్మకూరు గిరీష్ దారామోని కూడా నమ్మకూరు ఇప్పుడు డేటా ఇస్తున్నాం ఈ డేటాకి ఇట్లా తప్పైతే చెప్పుర్రి నడి రోడ్డు మీద నిలబడి నేను క్షమాపణ అడుగుతాను ముక్కు కింద నేలకు రాస్తా లేదా కాంగ్రెస్ రెడీయా కాంగ్రెస్ కార్యకర్తలు రెడీయా భారత్ అన్యాయ యాత్ర హైబ్రిడ్ యాత్రలు అవి కరెక్ట్గా చెప్తే హైబ్రిడ్ యాత్రలు ఆప్కా భారత్ జోడో యాత్ర ఇటలీ యా హిందూస్థాన్కు మిలానే వాళ్ళ హై క్యా